ఇక్కడ గ్యాస్ సిలిండర్కి మంటలుగా నట్టుకుంటే ఎలా వాటిని మనం కంట్రోల్ చేయాలి అనేది చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. జాగ్రత్తగా చూడండి. ఈ సిలిండర్ పేలాలంటే ఏం చేయాలి, దాని చుట్టూ కూడా మంట ఉండాలి. మంట ఉంటే దాని తగ్గ ఉష్ణోగ్రత వస్తేనే అది కరిగి అప్పుడు బస్ట్ అయింది. అంతేగాని చిన్న చిన్న పైర్లు కూడా అదేమి. దీన్ని ఆపడానికి నాలుగు పద్ధతులు చూపిస్తాం. ఒకటి, ఫస్ట్ భయపడకుండా ముందు రెగ్యులేటర్ కట్ చేసామనుకో పైర్ ఈజీగా. ఒకసారి మా ఫోర్వర్డ్ చేస్తాం, రెగ్యులేటర్ కట్ చేసామంటే అయిపోయింది. అంటే ఆ రెగ్యులేటర్ కట్ చేయాలని ముందు మనం ఉండాలా. ఇప్పుడు చూసారుగా ఇది, ఓహో ఈ మంటరాలను ఏం కాలేదు మనం అనుకుంటున్నాం. ఆ ధైర్యమే మనకు ఉండాలి. ఎప్పుడైనా చిన్న చిన్న మన నెలలో జరిగినా కూడా మీరు ఆపుకోలేకపోయినా ఆ విషయాన్ని పెద్దలకైనా తెలియపరిచి వాళ్ళకైతే మనం ఆపించుకోవాలి. ఇది రెండోది. ఇప్పుడు మనం ఆ రెగ్యులేటర్ కూడా కట్ చేయకుండానే మనం దాన్ని ఆపేస్తాం. ఏది మన సింగిల్ హ్యాండ్ సింగిల్ ఫింగర్ తో, ఓకేనా? అది ఆ టన్నం అంటే ఏమైంది, ఆక్సిజన్ దానికి అందదు, మంట ఆగిపోయింది. మంట మండాలంటే ఏం కావాలా, మంట ఆగిపోవాలంటే ఏం కావాలా, కార్బన్ డైఆక్సైడ్. దానికి మనం ఆక్సిజన్ అందకుండా చేసాం కాబట్టి అది ఆగిపోయింది. అది ఆగిపోవాలని మళ్ళీ ఏం చేయాలి, రెగ్యులేటర్ కట్ చేయాలి. ఎందుకు, ఆ రెగ్యులేటర్ దాన్ని కట్ చేయకపోతే గ్యాస్ వస్తానే ఉంటుంది. అల్లక్కడ మంట ఉన్నా కూడా ఇది రాకుంటుంది. అది రాకున్నప్పుడు ఏమైతే పక్కన మనం ఉంటాం, మనం అంతే వేస్తున్నాం, టెరిక్ అనుకోండి అతను ఊరుకునే ఆ హీట్కే అవి మనం ఒంటికి కష్టపోయి కాలిపోయి చాలా ప్రమాదాలు జరుగుతాను కాదు. ఇప్పుడు మీకు రెండు పద్ధతులు చూపించండి, ఓకేనా? ఈ రెండు పద్ధతులు మీరు చేయాల్సిన పనిలేదు, ఎందుకంటే మీకు భయం కాబట్టి. రోడ్ల మీద భయం పోతే అయినా ఇవ్వద్దు. ఇప్పుడు మన ఇంట్లో దుప్పట్లో లేకపోతే బాదం పట్లో ఏ ఒకటి ఉంటాయి కదా ఇంట్లో, వాటిని నేలతో తడిపి ఏ విధంగా ఈజీగా ఆడుకోవచ్చో ఇప్పుడు మా ఊరు చేస్తాం, ఓకేనా? ఎప్పుడైనా ఇది ఇక్కడ పట్టుకొని ఇటు నుంచే చుట్టాలి, అటు నుంచి చుట్టామనుకో ఆ మంట మనకు వచ్చింది. చూడు మా అబ్బాయి, ఇప్పుడు ఆగిపోయింది చూసావా, ఆగిపోయి వంట తీసేటప్పుడు కూడా మన ముఖం ఎడంగా పెట్టి వంట తీయాలి. ఎందుకు, ఒకవేళ మంట ఉంటే మన ముఖాన్ని కొట్టుకుంటుంది. అది ఆగిపోవాలనే ఏం చేస్తాం, కట్ చేయాలి. రెగ్యులేటర్ కట్ చేసామంటే మనకు ఆ భయం ఉండదు. ఇప్పుడు ఈజీగా అయిపోయింది కదా, మన తడి కొడతాం, మనము మన ఇళ్ళలో దొరికే వస్తువులతో మనం అగ్ని ప్రమాదం గ్యాస్ ఫైర్ అందులో డేంజరస్ గ్యాస్ ఫైర్ని మనము నివారించగలిగాం. ఎవరైనా చేయగలరా అట్లా, ఒకరు భయం లేకుండా ధైర్యంగా. ఫస్ట్ మనము దీన్ని మన మొక్కడంగా పెట్టుకొని ఇది మొత్తం కవర్ అవ్వాలి ఫస్ట్లోనే. అర్థమైందా? చూద్దాం ఏం చేస్తుంది. భయపడద్దు. ఎప్పుడైతే మనం ఏడు గ్యాప్ వచ్చిందో మన తలకాయ పంచుకుంటే ఆ గ్యాప్ లోంచి ఇదంతా కప్పేసినాక అంత దానికి అవకాశం ఉందనుకో ఒక ఫోర్స్ మీద వచ్చేసింది మన ముఖానికి. అర్థమైంది అమ్మా? అందువల్ల మనం ఏంది, భయపడకూడదు. భయపడితే మనం ఏమన్నా ఆపేయలేము, ఇదేంటి మనం చేయలేము. ఇది కూడా మూడు ఇటు నుంచి దాన్ని కప్పాలి. చూడు అయిపోయిందా? అయిపోయింది. అది తీసేటప్పుడు కూడా మనం ఆ సైడ్ తీసి పనంటే అది అది సరి బొక్కి సరిగా దానికి గాలి పోతుంది అనమాట. లాను పోతుంటే నా దాంట్లో ఆగిపోయింది. రెగ్యులేటర్ని ఈజీగా అయిపోయిందా? మరి కొంచెం పెడుతున్నా సార్. మాకు కూడా దానిపై పెట్టకూడదు, సైడ్ పెట్టాలి.
ఈ వేగానికి ఈ ట్యూబ్ లో ఉన్నటువంటి ఈ ఫోమ్ ని సక్ చేస్తుంది. సక్ చేసి ఇక్కడ ఈ చాంబర్ అంటుంది, ఈ చాంబర్ లో మిక్స్ అయ్యి కొంచెం బైక్ బయట వీడియో తీసుకుంటాం.